రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన వ్యాపార భూములు అన్యక్రాంతం అవుతున్నాయని చిత్తూరు జిల్లా పెద్దమన్య మండలం బిక్కవాండ్లపల్లికి చెందిన చిన్న వెంకటరమణ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్న అన్యాయం మీడియా ముందు విలపించాడు. చిన్న వెంకటరమణ తండ్రి పేరు ఎం వెంకటస్వామి, మా బిక్కవాండ్లపల్లి పెద్దమన్య మండలము, మా భూమి 2002లో మాకు బిక్కవెంకటరాయన మధు రెడ్డప్ప రామలక్ష్మణ పెద్దన్న వీళ్ళందరి మీద కోర్టులో డిగ్రీ అయిపోయినాం. 2002లో డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ 2012 వరకు వాళ్ళు ఏమో అక్కడ 2012 మళ్ళీ వచ్చేసి ఆఫీసు రికార్డు ఎంఆర్ వాళ్ళు కోసం రికార్డు అంతా ల్యాక చేశారు. అప్పుడు మళ్ళీ వచ్చిన భూమి మీద పట్టి అప్పుడు డిఎస్పీ కేసు పెడితే డిఎస్పీతో చూసి పరిఫైల్ చేసి ఇది మీకు సంబంధం లేదని పోలీసులు చెప్పి మళ్ళీ ఎంఆర్ వాళ్ళు వచ్చి పోలీసు చేయాలని ఎండేసిమెంట్ ఇచ్చినారు భూమి నీదే అని చెప్పి. ఆ తర్వాత గుమ్మం ఎక్కడ ఇప్పుడు ఆగస్టు 11వ తేదీని మా భూమి మీదకి వచ్చి ఎంఆర్పి వాళ్ళు సిపిఎం వాళ్ళు వచ్చి వాళ్ళు కలుసుకొని వచ్చి భూమి మాది నీది కలిసి పట్టుకొని కొట్టి మా మేము ఆసుపత్రి పోలీస్ చేయకపోతే పోలీస్ స్టేషన్లో మాకు మీరు మీ ఆసుపత్రి చూపించుకుని పెద్ద చచ్చిపోతా అయిపోయి ఎస్ఐ తీసుకుని మీ ఆసుపత్రికి వస్తే వాళ్ళు ఇబ్బంది కేసు కట్టి మమ్మల్ని లోపల అరెస్ట్లో ఇన్ని పెద్ద హాస్పిటల్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటి తుణుకొని పోయినారు. తుణుకొని పోయిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళ కాక ఉన్న ఫరారు ఉన్నా చెప్పిన ఎఫ్ఐఆర్ కట్టి మా పేరు కేసు కట్టారు. అప్పుడు మేము లోపల ఉండడం వల్ల ఎంఆర్ వాళ్ళు సర్వేలు విఆర్ఓ డిటి ఆర్య మా గ్రామ సర్వేలు అంతా పోయి భూమి కొలత భూమి కొలతపోతే మా భార్య అడ్డపడ్డ మా భూమి కలిపితే 3018 3015 ఆ నెంబర్లు కట్టారు తీసుకొని చెప్పేసి ఆ నెంబర్ని వదిలేసి మా నెంబర్ని కొలుచుకొని చేసినారు. ఆ తర్వాత మేము పడితే మాకేం సమాధానం చెప్పలే. ఇప్పుడు మొన్న నేను సోమవారం అబద్ధం వాళ్ళందరూ వచ్చి దౌర్జన్య జెండాలు నాటి భూమి అంతా మాదే సంబంధం అని చెప్పేసి ఆ చెట్టు శామలు కొట్టేసి నా భూమి పరిణించినట్లు 3036 ఫలి